చూడండి పిల్లలు, ఈరోజు మనం ఒక కథని నేర్చుకుందాం. ఆ కథ పేరేమిటో తెలుసా? అసూయ తెచ్చిన అనర్థము. మనిషికి అసూయ ఉంటే, అంటే ఈర్ష్య ద్వేషం మనిషికి ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో మాధవుడు, కేశవుడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. మాధవుడు చాలా తెలివైనవాడు, వింటున్నారా? దానికి తోడు బాగా కష్టపడి పనిచేసేవాడు. తనకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు. మరి కేశవుడు స్వతహాగా బద్ధకస్తుడట. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉండేవాడు. మాధవుడు అంటే ఆయనకి గిట్టదు. ఎప్పుడు మాధవుణ్ణి తిడుతూ ఆయన గురించి అసూయ పడేవాడు. అతను సుఖపడటం ఇతనికి ఇష్టం లేదట. అందుచేత ఎప్పుడు మాధవుడికి కీడు జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటాడట. ఎవరు? కేశవుడు. మాధవుడు ఏమనుకునేవాడు? ఎల్లప్పుడూ అందరూ తనలాగానే సుఖంగా ఉండాలని కోరుకునేవాడు. అందుచేతనే భగవంతుడు ఎప్పుడు కూడా అతన్ని కాపాడుతూ ఉండేవాడు. కొంతకాలం అలా గడిచిపోయింది. మాధవుడు బాగా శ్రమపడి తన తోటలో గుమ్మడి పాదులు పెంచాడు. అందులో ఒక పాదుకి ఒక చక్కటి గుమ్మడి కాసింది. ఆ గుమ్మడి ఎలా ఉంటుంది అంటే 7 రంగులతో చాలా అందంగా ఉంటుంది. అసలు అలాంటిది ఎక్కడా దొరకదట. మొగలి పువ్వుల మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందటది. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే అది ఒక 7 ఆకారంలో ఉందట. దానికి 4 కాళ్ళు, 1 తొండం, 1 తోక ఉన్నాయట. ఇంత మంచి గుమ్మడికాయని మహారాజు గారికి ఇస్తే నాకు మంచి బహుమతి ఇస్తాడు కదా అనుకున్నాడు మాధవుడు. దానిని దేశ రాజధాని నగరానికి తీసుకువెళ్ళి, ఈ కానుకను స్వీకరించండి మహారాజా అని వినయంగా సమర్పించాడు. తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. ఇటువంటి ప్రత్యేకమైన కానుకను తనకిచ్చినందుకు ఒక మంచి ఏనుగును మహారాజు మాధవుడికి బహుమతిగా ఇచ్చాడు. కేశవుడికి వార్త తెలిసింది. అసూయతో అలమటించాడు. రాత్రంతా నిద్రపోలేదు. రాజుని మెప్పించి మాధవుడి కంటే మంచి బహుమతిని రాజు వద్ద పొందాలని ఆలోచించాడు. ఏనుగు ఆకారాన్ని ఇచ్చినంత మాత్రం చేతన ఏనుగునిచ్చాడా మహారాజు? ఏనుగు ఆకారం ఇస్తేనే మరి మహారాజు నిజమైన ఏనుగునిచ్చాడు. మరి నేను నిజమైన ఏనుగుని ఇస్తే నాకు ఇంత ఎంత కానుకలు ఇస్తాడో? కాబట్టి నాకు తప్పకుండా 1-2 గ్రామాలను ఇస్తాడు, అప్పుడు నేను ఒక జమీందారును అవుతాను అనుకున్నాడు. వెంటనే తనకున్న ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు అన్నీ అమ్మేసి పెద్ద 1 ఏనుగును కొని తీసుకెళ్ళి రాజుగారికి కానుకగా ఇచ్చాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఒక సాధారణ రైతు తనకెందుకు ఇంత పెద్ద బహుమానం ఇచ్చాడు? రాజుకు అర్థం కాలేదు. అతడు మంత్రులను పిలిచి, ఇందులో ఏదో అంతరార్థం ఉంది, ఆలోచించండి మీరు అన్నాడు. ఇతనికి తగిన బహుమతి ఏమిద్దాం మీరే చెప్పండి అన్నాడు. ఆ మంత్రి గారు కేశవుడితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పి మాటల్లో పెట్టి నిజాన్ని తెలుసుకున్నాడు. మాధవుడి మీద ఉండే అసూయ ఇందుకు కారణమని తెలుసుకున్నాడు. ఈ విషయం అంతా తీసుకెళ్ళి రాజుగారికి చెప్పాడు. కేశవుడు బుద్ధిని తెలుసుకొని అతనికి గుణపాఠం చెప్పడానికి మహారాజు అతనికి ఏం చేశాడు తెలుసా? 1 గుమ్మడికాయని బహుమతిగా ఇచ్చాడు. ఆ గుమ్మడికాయని చూసి కేశవుడు నివ్వెరపోయాడు, ఆశ్చర్యపోయాడు, కుప్పకూలిపోయాడు. అతని హృదయం బద్దలైపోయింది. అతడు తన ఆస్తి మొత్తం అమ్మేసి ఏనుగును తీసుకొచ్చి ఇస్తే నాకు గుమ్మడికాయ ఇస్తాడా ఈ రాజుగారు? చివరికి అతనికి తినడానికి తిండి లేక
కట్టు బట్టలు లేక కష్టాల పాలయ్యాడు. చూశారా, అసూయ వల్ల, ఈర్ష్య వల్ల ఎంతటి అనర్థం జరిగిందో. చివరికి తన ఆస్తి కూడా పోయింది, తను ఉండటానికి ఇల్లు లేకుండా పోయింది. కట్టుబట్టలతో బజారున పడ్డాడు. ఎప్పుడైనా సరే పిల్లలు అసూయ, ఈర్ష్య, ద్వేషం అనే చెడు లక్షణాలని మీ దగ్గరకు రానియకండి. మంచి అలవాట్లు నేర్చుకోండి. ఇది ఈ కథ యొక్క సారాంశం.